ఇది విజయవాడలో అమ్మైరా అని సిల్వర్ షాప్ అండి. నటరాజు సిల్వర్స్ వాళ్ళది, ఇవి తెనాల్లో ఉంటుంది కదా వాళ్ళదంట ఈ బ్రాంచి. కొత్తగా విజయవాడ కేఎఫ్సి పైన ఉంటుంది, ఆపోజిట్ రమేష్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ క్లబ్ రోడ్లో. ఈ షాప్ కిందకి వెళ్ళానంటే నేను ఒక మంచి ఐటెం చూపిస్తా చూడండి, అది బాగుందనిపించింది. అదే సిల్వర్ డైనింగ్ టేబుల్, అది చూసి దాని ప్రైస్ ఎంతో కనుక్కుందామని వెళ్ళాను. వాళ్ళు ఎంత చెప్పారో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూడండి. ఈ టేబుల్ చూద్దాం, ఎంత అండి దీని ప్రైస్? 7.5 కేజీలు వెండి అండి. 10 లక్షల 90 వేలు కాస్ట్. 10 లక్షల 90 6 కుర్చీలు ఒక టేబుల్. ఇవి కాదండి, అవి కాదు, అవి కాదు. 6 కుర్చీలు ఇంకో 2 లోపల ఉన్నాయి. ఓ, 6 సెట్స్ వస్తాయా? లోపంతా టేక్ అవుట్ ఉంటుంది, ఫుడ్ కూడా మంచి క్వాలిటీ. 6 చైర్స్ వస్తాయంట, 10.9 అంట. 11 వేసుకోండి, 7.5 కేజీ వెండి, 7.5 కేజీస్ సిల్వర్ అన్నమాట. దీనికి నేను చూపిస్తున్నది సిల్వర్ డైనింగ్ టేబుల్, ఈస్ట్ మిత్ 6 చైర్స్ వస్తాయంట. 7.5 కేజీస్ విండ్ ఉందంట, సూపర్ ఉంది ఐటమ్. అదే అదే, 6 చైర్స్ ఒకటి. ఈ మోడల్ రాదమ్మా, అది సపరేట్ ఓన్లీ టేబుల్. లోపల మంచి టేక్ పెట్టారంట. ఇది పైన 92.5 సిల్వర్ షీట్. ఓకే, 92.5 సిల్వర్ షీట్ అంట. బౌల్స్ కానీ, సాల్ట్ అండ్ పెప్పర్ స్టాండ్ కానీ, 4 గ్లాసులు, 4 కంచాలు, జగ్గు అంతా ఉంది. సెట్ ఉంది ఈ టేబుల్ చూసే వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. హరిత జాకి గారు ఉన్నారు కదండి, జాకి గారు ఆల్రెడీ పర్చేజ్ చేశారండి. అదే లేదంటున్నారు పీస్. అవునండి, ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. నల్లగా అయిపోతుందమ్మా మాకు. ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఒక్క పీసే ఉందంటండి, ఈ డిస్ప్లే పీసు. ఇది కూడా సోల్డ్ అవుట్ అయిందంట. టీవీ ఆర్టిస్ట్ హరిత జాకి వాళ్ళు కొన్నారని షాప్ అతను చెప్పాడు. మనం కానీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళైతే కొనాలనుకుంటే ఒక 6 మంత్స్ ముందే ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత 2 మంత్స్ పడుతుందంట. అలాగే కంటైనర్ రావడానికి 3 మంత్స్ పడుతుంది, కాబట్టి ఆల్టుగెదర్గా అటు ఇటు 6 మంత్స్ పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ప్రైస్ వచ్చి 10.9 లాక్ చెప్పారండి, అంటే అబౌట్ $10,000 కాబట్టి నా నాలెడ్జ్ ప్రకారం అయితే మనం కస్టమ్స్ క్లియరెన్స్ తీసుకోవాలి సిల్వర్ ఐటెం కాబట్టి. అండ్ మీరు కంటైనర్లో ఈ డైమెన్షన్స్ ప్రకారం మనము స్పేస్ కూడా రెంట్ చేయాలి కాబట్టి ఇవన్నీ సెట్ చేసుకొని కొనుక్కోగలుగుతాము. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే 2 మంత్స్ టైం, ఇండియాలో ఉన్న వాళ్ళకి. దట్ ఇంకొకటి ఏం చెప్పారంటే, ఆయన మనకి అబ్రాడ్లో సిల్వర్ నల్లగా అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఎలా ఇచ్చారో పైన ఒక షీట్ వేసి ఇస్తాం మేడం, అది అలాగే ఉంచుకుంటే మీకు వస్తువు నల్లపడదు అని చెప్పారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొత్త ఐటెం చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. నాకేమీ దానివల్ల ఉపయోగం లేదు, నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. ఈ పీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉయ్యాలు వస్తుందంట. మీరు వీళ్ళ అమైనా అనే వెబ్సైట్లో చూసుకుంటే మీకే ఐడియా ఉంటుంది, లేదంటే షాప్ విజిట్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ. చూసిందల్లా కొనాలని రూల్ కూడా లేదండి, అలాగే చూడటంలో తప్పు కూడా లేదని ఈ వీడియో చూస్తున్నాను. ఏముంది, చూస్తంలో తప్పు లేదు. దట్టు అందరికీ అందుబాటులో ఏమున్నాయో వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు కొనుక్కుంటారని ఈ వీడియో చేశాను. వీళ్ళ దగ్గర చిన్న చిన్న వెండి ఆర్టికల్స్, గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ యాంటిక్ పీసులు, దేవుడు ఐడల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నచ్చిన వాళ్ళు జస్ట్ విజిట్ చేయండి, లేదంటే ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో చూడాలనుకుంటే అమైరా వాళ్ళ షాప్ పేరు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది యాంటిక్ ఐటమ్, నార్మల్ సిల్వర్ అయితే సిల్వర్ కలర్ లో ఉంటుందండి మేడం గారు. ఇది యాంటిక్ కాబట్టి నల్లగా ఉంటుంది. ఇది శివుడు పార్వతి, శివ కుటుంబం అండి మేడం గారు. శివ కుటుంబం, శివుడు పార్వతి వినాయకుడు ముగ్గురు కలిసి ఒకటే ఫ్రేమ్ లో ఉంటే దాన్ని శివ కుటుంబం అంటారు. ఈ అమ్మాయిరా అని విజయవాడ షాపు, వీళ్ళ దగ్గర సూపర్ కలెక్షన్ ఉంది, యాంటిక్ కానీ మామూలు కానీ.
పీటలు. Thank you.